హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫిఫ్త్ వీక్ నామినేషన్స్ లో టోటల్ గా 7 మెంబర్స్ నామినేట్ అవడం జరిగింది. బిందు, శివ, అరియానా, తేజస్వి, అనిల్, మిత్రా శర్మ అండ్ శ్రవంతి. ఈ 7 మెంబర్స్ కి ట్యూస్డే నైట్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే వెనస్డే మార్నింగ్ వరకు ఎంత ఓట్ పోలైందో చూసేద్దాం. ఇక అన్ని పోల్స్ ని బట్టి పర్సంటేజ్ వైస్ చూస్తే బిందు 34% తో టాప్ 1 ప్లేస్ లో ఉంది. ఇక ఈ వారం అయితే బిందు ప్లేస్ చేంజ్ అయ్యే అవకాశమే లేదు. ఇక సెకండ్ ప్లేస్ లో అయితే శివ 20% ఓటింగ్ తో ఉన్నాడు. ఆల్మోస్ట్ శివ కూడా ఈ వారం సెకండ్ ప్లేస్ లో ఉండే ఛాన్సే ఉంది. తన ప్లేస్ కూడా చేంజ్ అయ్యే అవకాశం కూడా లేదు. ఇక థర్డ్ ప్లేస్ లో అరియానా 14% ఓటింగ్ తో ఉంది. ప్రతి వీక్ కూడా అరియానా ప్లేసే చేంజ్ అవుతూ ఉంది, అంటే థర్డ్ ప్లేస్ నుంచి ఫోర్త్ ప్లేస్ కి వస్తూ ఉంది. మరి ఈ వీక్ ఓటింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఫిఫ్త్ ప్లేస్ లో అయితే తేజస్వి 11% ఓటింగ్ తో ఉంది. తేజస్వి కూడా ఎప్పుడు 5-6 ప్లేసెస్ లోనే కొనసాగుతూ వస్తుంది, సో తేజస్వి ప్లేస్ కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇక అనిల్ ఫిఫ్త్ ప్లేస్ లో 10% ఓటింగ్ తో ఉన్నాడు. అనిల్ కి ఇప్పుడిప్పుడే ఫ్యాన్ బేస్ వస్తూ ఉంది కాబట్టి తనకి ఇంకా ఓటింగ్ పెరుగుతూ ఉంది. ఇదే స్టార్టింగ్ కాబట్టి తన ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక మిత్రా శర్మ అయితే సిక్స్త్ ప్లేస్ లో 6% ఓటింగ్ తో ఉంది. మిత్రా శర్మకి ఈ వీక్ ఓటింగ్ తగ్గినట్టు కనిపిస్తూ ఉంది. ఇక సెవెంత్ ప్లేస్ లో అంటే లీస్ట్ ప్లేస్ లో 5% ఓటింగ్ తో శ్రవంతి ఉంది. ఇక్కడ చూసుకుంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎలిమినేట్ అవడం జరుగుతుంది. అంటే సరియు కానీ తేజు కానీ లాస్ట్ వరకు కూడా సేవ్ అవుతారు అని అనుకున్నాము, కానీ లాస్ట్ 2 డేస్ లో ఓటింగ్ తగ్గడం వలన ఎలిమినేట్ అవడం జరిగింది. సో ఈ వీక్ కూడా అదే జరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే శ్రవంతికి అనిల్ అజయ్ ఓటింగ్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో ఈ వీక్ కూడా శ్రవంతి సేవ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆల్రెడీ ముమైత్ ఖాన్ హౌస్ లో ఎంటర్ అయిపోయినట్టు మనకి అప్డేట్ అయితే వచ్చింది. ఇక ముమైత్ ఖాన్ వచ్చిన తర్వాత గేమ్ పూర్తిగా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓటింగ్ లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.